ఫిబ్రవరి ఒకటో తేదీన అమావాస్య ఈ రోజున కుంకుమ నీటితో ఈ విధంగా చేస్తే అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయి ప్రతి సమస్యకి కూడాను అరవై నిమిషాల్లో పరిష్కారం లభిస్తుంది ఎంత పెద్ద సమస్య అయినా కూడాను దాని నుంచి చాలా ఈజీగా బయట పడగలుగుతారని చెప్పొచ్చు కుంకుమ గురించి మనందరికీ తెలిసిందే కదండీ కుంకుమ నీరు చాలా వరకు కూడాను దిష్టి తీసేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఉపాయం ఏమిటంటే కుంకుమ నీటితో చేసుకున్నట్లయితే కనుక మనకి చాలా వరకు కూడాను పెద్ద పెద్ద సమస్యలు పెద్ద సమస్యలు అంటే అవి మనం ఊహించుకొని కూడా ఉండము అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యల నుంచి బయటపడాలన్నా అలాంటి సమస్యకు పరిష్కారం లభించాలన్నా అరవై నిమిషాల్లోనే మనకి అద్భుతవంతమైన ఫలితం రావాలన్నా ఈ యొక్క ఉపాయం తప్పక చేయండి దీనికి కావాల్సింది ఏమీ లేదండి పెద్దగా ఒక గాజు గ్లాస్ నీరు కావచ్చు స్టీల్ గ్లాస్ నీరు కావచ్చు తీసేసుకోండి మీరు ఎందులో అయినా సరే ఒక గ్లాస్ నీరు తీసుకోండి అందులో కాస్త కుంకుమ తీసుకోండి ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చాలా అద్భుతవంతంగా చేసుకునే పరిహారంగా మనం చెప్పుకోవచ్చు మనం చాలా వరకు కూడాను అద్భుతవంతంగా చేసుకుని అద్భుతవంతమైన ఫలితాలు పొంది అరవై నిమిషాల్లోనే మనం ఫలితాన్ని పొందవచ్చు అంతేకాకుండా ఏమిటంటే మనం ఈ యొక్క ఉపాయం చేసుకుంటే మన అంత అదృష్టవంతులు కూడా ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం లభిస్తుంది అంతేకాకుండా సమస్య నుంచి బయటపడతాము చెడు వెళ్ళిపోతుంది అలాగే మనకి డబ్బు ఖర్చు పెట్టకుండా చాలా ఈజీగా చేసుకునే ఉపాయంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఏమిటంటే మీరు ఈ యొక్క ఉపాయాన్ని ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకుంటే ఫలితం వస్తుంది ఏ విధంగా చేసుకుంటే అద్భుతవంతమైన ఫలితాలతో జీవితం మారుతుందో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అద్భుతవంతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్చుకోవచ్చు అనమాట మనకి నార్మల్గా ఏమిటంటే సమస్యలు అనేవి మనందరికీ తెలిసిందే కదండి ఏమిటంటే పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి అంటే సమస్య అంటే నార్మల్గా ఏమిటంటే కనుక డబ్బు ఉంది అనుకోండి ఏదైనా సమస్య కూడా రాదు డబ్బు లేకపోతే కనుక చిన్న సమస్య అయినా కూడా పెద్ద సమస్యగా అనిపిస్తూ కనిపిస్తూ ఉంటుంది అలాంటి సమస్యలు మనం ఏమిటంటే నార్మల్గా చిన్న చిన్న సమస్యలు వస్తే భయపడిపోతూ ఉంటాం అలాంటప్పుడు ఏమిటంటే అనుకోకుండా ఏదైనా పెద్ద సమస్య వచ్చి పడింది ఆ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలి దీనికి మార్గం లేదు అనుకున్నప్పుడు ఈ ఉపాయం చేయండి ఇప్పుడు చెప్పుకోబోయే ఉపాయం ఏమిటంటే చాలామంది కూడాను చేసి ఫలితాన్ని పొందారు అని శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి కాబట్టి మీరు కూడా చాలా అద్భుతవంతంగా ఉపయోగపడే ఈ యొక్క ఉపాయాన్ని పాటించి చూడండి చేశాక మీరే అంటారు చాలా బాగా ఉపయోగపడింది మంచి ఫలితం వచ్చింది అద్భుతవంతంగా మా జీవితం ఉంది అని ఎందుకంటే అంత బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మనం ఏమిటంటే కనుక కేవలము ఇవన్నీ కూడాను మనకి గ్రంథాల్లో తెలియచేయడం జరుగుతుంది తెలియచేసినవే కొన్ని చేసి ఫలితాన్ని పొందుతాం కదా అవి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అంతేనండి అలాగే కాకుండా ఏమిటంటే కనుక అన్నీ కూడా మనం చేసుకున్నప్పటికీ కూడాను చాలా మందికి ఫలితాలు అనేవి రావు ఎందుకు రా అన్నట్లయితే గనక వారికి జాతక రీత్యా సమస్యలు ఉండడం వల్ల అంతేకాకుండా గ్రహస్థితి బాగోలేనప్పుడు కూడా మనం ఏం చేసినా కూడాను ఫలితాలు త్వరగా రావు అంతేకాకుండా మనం చేసేటప్పుడు కూడా ఫలితం ఏమిటంటే పొందాలి అనుకున్నట్లయితే గనక నమ్మకం ఉండాలి ఇది మనం చేస్తున్నాం కదా ఫలితం వస్తుంది అని చెప్పి గట్టిగా సంకల్పాన్ని చెప్పేసుకొని పరిహారం చేసుకున్నట్లయితే గనక తప్పకుండా ఫలితం వస్తుంది ఏదో చేసాంలే ఫలితం వస్తుందో రాదో మాకు తెలియదులే అనుకున్నట్లయితే గనక అది రాకుండానే పోతుందని చెప్పుకోవచ్చు అందుకే మన పెద్దవారు అంటూ ఉంటారు కదా చేసేటప్పుడు మనం బాగా ఆలోచించుకొని చేసుకోవాలి ఎందుకంటే మంచిగా ఆలోచిస్తే మన ఆలోచన మంచిగా ఉంటుంది ఫలితం కూడా బాగా వస్తుంది కాబట్టి ఏమిటంటే పరిపూర్ణ నమ్మకంతో ఈ యొక్క ఉపాయాన్ని చేయండి మనం ఏమిటంటే చెప్పుకున్నాం కదండి విపరీతమైన సమస్యలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు వాటి నుంచి సులభంగా బయటపడాలి అనుకున్నప్పుడు అంతేకాకుండా ఆ సమస్యలు రాకుండా ఉండడానికి ఇంట్లో చాలా వరకు కూడాను పిల్లలు బాగోలేకపోయినా అలాగే పెద్దవారికి కూడాను బాగోలేకపోయినా నెలలో రెండు రోజులు మంచం ఉన్న ఉన్నా కూడాను అలాగే చెడు చాలా ఎక్కువగా ఉన్న దిష్టితో బాధపడుతూ ఉన్న ఈ యొక్క ఉపాయం చాలా అద్భుతవంతంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు కాబట్టి ఏమిటంటే కనుక ఈ యొక్క ఉపాయాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి మనం ఏమిటంటే రాత్రి ఈ యొక్క ఉపాయాన్ని పడుకుంటాం కదా తిన్న తర్వాత అప్పుడు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు చేసుకుంటేనే ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు మనకి ఈ యొక్క ఉపాయానికి కావాల్సింది ఏమిటంటే నీరు కావాలి కుంకుమ కావాలి ఏ కుంకుమ అయినా సరే పర్వాలేదండి ప్రత్యేకంగా కుంకుమ తీసుకోవాల్సిన అవసరం లేదు నీరు అంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ తీసుకుని అందులో నీరు నింపుకోండి ఇక తిన్నాము మన పనులు అయిపోయాయి ఇక పడుకుంటాము అనుకునే సమయంలో ఏమిటంటే కనుక ఒక గ్లాసులో నీటిని నింపుకోండి అలా నింపుకున్న తర్వాత ఎవరైతే అధిక సమస్యలతో అలాగే ఇంట్లో కూడా సమస్యలతో కష్టాలతో అనేక రకాల ఇబ్బందులు దిష్టి దోషాలతో అంతేకాకుండా చాలా వరకు కూడాను ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నాము అంతేకాకుండా సమస్యకు పరిష్కారం లభించడం లేదు మాకు కూడా ఆరోగ్యం బాగుండడం లేదు మా పిల్లలు కూడా ఎప్పుడు చూసినా జబ్బును పడుతూ ఉంటున్నారు అనుకునేవారు ఈ యొక్క ఉపాయం చేయండి చాలా ఈజీగా చేసుకునే ఉపాయం అండి ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోయే ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు మనం ఏమిటంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి అందులో ఒక అర స్పూన్ అంతా మన చేతుల ద్వారా కుంకుమ వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మన ఇష్ట దైవం ఎవరైనా పర్వాలేదండి శివయ్య కావచ్చు లేకపోతే లక్ష్మీ అమ్మవారు కావచ్చు దుర్గాదేవి కావచ్చు మన ఇష్టాన్ని బట్టి చక్కగా మనం వేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్నాక సంకల్పాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ గ్లాసుని రెండు చేతులతో పట్టేసుకొని చక్కగా రెండు చేతులతో పట్టుకుని మనం ఆ తర్వాత సంకల్పాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇది మా అవసరం కోసం మేము చేసుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఎప్పుడు కూడా అవసరం కోసం అంటారు ఏంటండి అని అవసరం కోసమే కదా చేసుకునేది ఫలితం కోసమే కదా ఫలితం రావాలనే కదా అన్నట్లయితే కనుక మనం మన ఇష్ట ప్రకారం చేసుకుంటున్నాం మన సమస్యకి పరిష్కారం లభించాలని చేసుకుంటున్నాం అలాగే కష్టం నుండి బయటపడాలని అవసరం కోసమే కదండి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఏమిటంటే కనుక మాకు ఇష్టంతో చేసుకుంటున్నాం అని చెప్పేసి అవసరం కోసం చేసుకుంటున్నాం అని చెప్పేసి సంకల్పాన్ని చెప్పుకోవాలి ఈ సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడాలి మాకు అస్సలు ఆరోగ్యం బాగుండడం లేదు ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి సంకల్పాన్ని చెప్పుకొని ఆ తర్వాత మీరు పడుకునే మంచం దగ్గర కావచ్చు కింద కావచ్చు ఎక్కడైనా సరే మీరు పడుకుంటారు కదండి తల పై భాగంలో పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మీరు మీ పిల్లలతో కలిసి పడుకున్నట్లయితే కనుక మధ్య భాగంలో పెట్టుకోండి లేకపోతే సపరేట్గా మీరు ఒక్కరే పడుకుంటారు అనుకున్నట్లయితే కనుక తల పై భాగంలో పెట్టుకోండి అందరూ పడుకుంటే మధ్య భాగంలో పైకి పెట్టుకోవచ్చు అది మంచం దగ్గర కావచ్చు లేకపోతే కింద పడుకునే కూడాను లేదు సపరేట్గా పడుకుంటాం పరిహారం చేసుకునేవారు అనుకున్నట్లయితే తల పై భాగంలో పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నీరు కింద పడకూడదు అంతే కాకుండా దీని మీద మూత పెట్టకూడదు మూత పెట్టినా నీరు కింద పడినా కూడాను చేసినంతా వృధాగా పోతుంది ఏదైతే మనకి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులు తగ్గకుండానే పోతాయి కాబట్టి రాత్రి వేళల్లో ఎక్కువగా నెగిటివ్ అనేది ఇంట్లోకి వస్తుంది సమస్యలు అన్నింటికి కూడాను రాత్రి అనేది చాలా వరకు కూడాను కారణం అవుతుంది కాబట్టి మీరు ఏమిటంటే అలాంటి వాటి నుండి బయటపడాలంటే ఈ యొక్క పరిహారం చేసుకున్నారు కాబట్టి అసలు ఈ నీటిని కదిలించొద్దు ఇక నీటిని కూడా కింద వలకపోయేది ఒక డ్రాప్ కూడా పడకూడదండి ఆ తర్వాత ఉదయాన్నే నిద్రలేచి అందరికంటే ముందుగానే నిద్రలేచి ఆ నీటిని తీసేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత డ్రైనేజ్లో పోసుకోవచ్చు లేకపోతే ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా సరే పర్వాలేదండి ఇంట్లో మాత్రం అస్సలు ఖచ్చితంగా వలకపోయకూడదు బయటకు తీసుకొచ్చి ఎరుపు నీరు కాబట్టి త్వరగా దిష్టి అనేది పోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది లాగేసుకుంటుంది చెడును కూడా లాగేసుకుంటుంది ఏదైతే సమస్యతో మనం ఇబ్బంది పడుతున్నామో దాని నుంచి బయటపడేయడానికి చాలా అద్భుతవంతంగా ఉపయోగపడే పరిహారంగా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏమిటంటే కనుక త్వరగా మీకు ఫలితం రావాలి అనుకున్నట్ల అయితే కనుక మీరు ఈ యొక్క రోజున ఫిబ్రవరి ఒకటో తేదీన వచ్చేటటువంటి మౌని అమావాస్య రోజున ఈ తిథి ప్రకారం మీకు అతీంద్రియ శక్తులతో మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా రాత్రి పడుకోబోయే ముందు ఈ చిన్న పరిహారాన్ని పాటించుకొని చూడండి అంత మంచిగా జరుగుతుంది ఈ యొక్క తిథికి ఉన్నటువంటి శక్తి కారణంగా మీకు మంచి ఫలితం తప్పక వస్తుందని చెప్పుకోవచ్చు ఇలా మీరు ఈ రోజున చేసినట్లయితే కనుక ఫలితం వస్తుంది ఒకవేళ ఫలితం రాకపోతే కనుక నిరుత్సాహపడవద్దు ఎందుకంటే గ్రహస్థితి బాగోలేకపోయినా కొన్ని కొన్నిసార్లు ఫలితం అనేది రాదు కాకపోతే నిష్టతో నియమంతో అలాగే విశ్వాసంతో ఈ యొక్క రోజున మీరు చేసేటటువంటి పనికి ఫలితం అనేది తప్పక వస్తుంది ఫలితం వెంటనే రాకపోయినా కూడాను తప్పక వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుకి ఇంతటి అతీంద్రియ శక్తులు ఉన్నాయి కాబట్టి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫిబ్రవరి ఒకటో తేదీన వచ్చేటటువంటి మౌని అమావాస్య రోజున కుంకుమతో ఈ చిన్న పరిహారం చాలా చిన్న పరిహారం అండి తేలికపాటి పరిహారం ఇంట్లోనే ఉండే పదార్థాలతో చేసుకోవచ్చు ఇలా చేస్తే ఎరుపు నీరు అంటే కుంకుమ కలిపినటువంటి నీరు ఈ ఎరుపు నీరు దిష్టి మొత్తంగా లాగేసి ఇంట్లో సమస్యలకు ఏదైతే కారణం అవుతుందో నెగిటివ్ దిష్టి దృష్టి లోపాలు నకారాత్మక శక్తుల్ని అన్నింటినీ కూడాను బయటికి తరిమి కొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేట్ టెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు థ్యాంక్ యూ